చంద్రముఖి టూ రజనీకాంత్ కెరీర్లోనే ఒక ప్రెస్టీజియస్ మూవీగా పేరు తెచ్చుకున్న చంద్రముఖికి లారెన్స్తో తీసిన సీక్వెల్. ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగింది? అది జరిగి 17 సంవత్సరాలు అవుతోంది. సరే ఏదో నెంబర్ పెట్టారు కాబట్టి సీక్వెల్ అండవే, కానీ ఇది సీక్వెలా, ప్యారలల్ స్టోరీయా, ప్యారడీయా, స్పూఫా, అర్థమే కాదు. గొప్ప గొప్ప సినిమాలని మళ్ళీ తీయాలనుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇలాగే మాయాబజార్ సినిమాని మళ్ళీ తీయాలనుకుని దాసరేంద్ర డైరెక్టర్ బోల్తా పడ్డారు. ఆ మధ్య కోన వెంకట్ కూడా శంకరాభరణం అనే పేరు మీద మోజుతో మళ్ళీ ఓ సినిమా తీశాడు. సరే గొప్ప గొప్ప వాటిని టచ్ చేయాలని క్రియేటర్స్కి అనిపించవచ్చు, కానీ సమయం, సందర్భం, స్టేచర్ ఇవన్నీ లేకుండా తగుదనమ్మని తీసేస్తే రిజల్ట్ ఘోరంగా ఉంటుంది. వాడంటే ఎవరు? ఆఫ్కోర్స్ చంద్రముఖి వన్ తీసిన పీవాసే దీనికి డైరెక్టర్. అయితే ఈ మధ్యకాలంలో హారర్ మూవీస్లో లారెన్స్కి మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ చంద్రముఖి ఇమేజ్ని మనవాడి ఇమేజ్తో మల్టిప్లై చేస్తే బాగుంటుందనే ఐడియా నుంచి వచ్చింది ఈ సినిమా. ఎవరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా, వెళ్ళకండి. అయితే ఒరిజినల్ చంద్రముఖి ఒక స్పెషల్ మూవీ. జనరల్గా హారర్ మూవీస్ని సెకండరీ మూవీస్గా చూస్తాం, వాటిలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించరు, జనరల్గా నటించడానికి ఇష్టపడరు. అలాంటిది రజనీకాంత్. అంత స్టేచర్ ఉన్న తన హీరోయిజం పక్కన పెట్టి టైటిల్ రోల్ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ స్టోరీలో ఉన్న కొత్తదనానికి ఇష్టపడి ఆ సినిమా చేయడం జరిగింది. జనరల్గా సెకండరీ గ్రేడ్ మూవీస్గా చీప్గా అనిపించే హారర్ మూవీస్లో స్టార్ హీరో చేస్తే ఎంత సంచలనం సృష్టించగలదు అన్నదానికి ఆ ఒరిజినల్ చంద్రముఖి ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. మరి అలాంటి సినిమాని ముట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ అమ్మే ఈఎంఐ మళ్ళీ పుట్టిందిరా అని అరుంధతులు అన్నట్టు ఆ చంద్రముఖిని తీసింది, ఈ చంద్రముఖిని తీసింది ఒకే డైరెక్టర్. కానీ టైం మారినప్పుడు దానికి తగినట్టుగా అప్డేట్ కావాలి, అప్గ్రేడ్ కావాలి. ఏవో 4 గ్రాఫిక్స్ పెట్టేస్తే అప్డేట్ అయినట్టు కాదు. మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, దేవదాస్ సినిమా ఇప్పుడు చేస్తే నేను కూడా బాగా చేయనేమో అని. ఎందుకంటే ఒక్కొక్క టైం ఉంటుంది ఒక్కొక్క సినిమాకి. చెప్పాలంటే ఈ సినిమాని పూర్తిగా ఆ లారెన్స్కే ఇచ్చేసి నువ్వే డైరెక్ట్ చేయవయ్యా అన్నా కూడా కొంచెం బెటర్గా ఉండేదేమో. ఈ సినిమా చూసినప్పుడు కృష్ణారెడ్డి నెంబర్1 మూవీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, నా స్కూల్లో నేను వెళ్ళినా బాగుండేది నాగభూషణమా అని ఒక డైలాగ్ ఉంటుంది. విషయం ఏంటంటే అందులో విలన్ కోట శ్రీనివాసరావు తన ప్లాన్స్ అన్నీ వర్కౌట్ కాక సీనియర్ విలన్స్ రాజనాల, నాగభూషణాలని సలహా అడుగుతాడు. నాగభూషణ ఇచ్చిన సలహా మరీ ఘోరంగా ఫీల్ అవుతుంది. అప్పుడు కోట అంటాడు, నా స్కూల్లో నేను వెళ్ళినా బాగుండేది నాగభూషణమా అంటాడు. అలాగా ఇప్పుడు లారెన్స్ కూడా నా స్కూల్లో నేను వెళ్ళి తీసుకున్నా ఈ సినిమా బెటర్గా ఉండేదేమో అనుకునే పరిస్థితి. ఆ ఒరిజినల్ చంద్రముఖి చూసినప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతాయి. అసలు ఆ నాట్యగత్తి ఎవరు, ఆ రాజు ఎవరు, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఆ చంద్రముఖి లవర్ ఎవరు, ఏంటా కథంతా అని ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఆ స్టోరీ అందులో పూర్తిగా రివీల్ అవ్వలేదు, అలా పైపైన చూపించి కథ అర్థమయ్యేలా చేశారు. కానీ ఇదిగో ఇప్పుడు ఆ డార్క్ ఏరియాలోకి లైట్ వేసి ఇదండి జరిగింది అని చూపించాలనే ప్రయత్నమే ఈ సినిమా. సరే చంద్రముఖి 2 స్టోరీ మాటకు వస్తే, ఒక దేయాల బంగ్లా ఉంటుంది, దాంట్లోకి అద్దెకి తీసుకున్న కుటుంబం వస్తుంది, దాని వెనకే ఒక చిన్న ఇంట్లో తండ్రితో హీరోయిన్ ఉంటుంది, ఈ బిల్డింగ్లో ఈ కుటుంబంలో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఎవరికి చంద్రముఖి పట్టిందో తెలియదు, మొత్తానికి ఒక అమ్మాయికి చంద్రముఖి పట్టిందని తెలుస్తుంది, మధ్యలో మంత్రవేత్తలు వచ్చి సలహాలు చెప్తుంటారు, హీరోని చంద్రముఖి చంపేయాలనుకుంటుంది, ఫైనల్గా హీరో చచ్చిపోయినట్టు నటించి చంద్రముఖిని మోసం చేసి కథ ఎండ్ చేస్తాడు. ఏంటి చంద్రముఖి 1 స్టోరీ కాదు ఇది, ఇది 2 స్టోరీ. అదేనండి బాబు చెప్పేది, పాత స్టోరీనే మళ్ళీ వేరే కుటుంబంతో, వేరే క్యారెక్టర్లతో ఏదో కొద్దిగా అటు ఇటు మార్చి మళ్ళీ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక పాత కథలో రాజు ఉన్నాడు, ఆ రాజు లారెన్స్ అనే అనుకుంటాం, కానీ కాదు, ఇతను మొదట్లో రాజు ఫ్రెండ్, ఆ రాజుని చంపేసి ఆ తర్వాత తనే రాజు అయ్యాడు అని చెప్తాడు. అదేదో గొప్ప సస్పెన్స్ అని అనుకున్నాడు. మేమేదో రివీల్ చేసేసామని మీరు కూడా బాధపడాల్సిన పని లేదు, దానివల్ల పోయేది ఏమీ ఉండదు. ఆ అసలైన రాజుగా చేసింది ఎవరు కాదు, పుష్పలో ఇన్స్పెక్టర్గా చేసిన శత్రు. మరి ఆ శత్రుకి మిత్రుడిగా లారెన్స్ ఉంటాడు, ఈ మిత్రుడిగా ఉండే మిత్రుడు మళ్ళీ శత్రుకి శత్రుగా మారిపోతాడు, చివరికి తనే ఆ రాజుగా మారతాడు. అర్థం కాలేదా? డైరెక్ట్గా ఆ రాజు విలన్ కాదు, ఆ రాజు ఫ్రెండే విలన్ అన్నట్టుగా కొంచెం కథ మార్చడానికి అక్కడ కొంచెం ప్రయత్నించాడు అనమాట. ఆ రాజు ఫ్రెండ్ పాత్రే లారెన్స్. మరి ఇక్కడ ఈ ఇంట్లో ఉండే లారెన్స్ ఎవరు అంటే
అసలు ఈ లారెన్స్ కి కథకి సంబంధమే లేదు. కాకపోతే ఇతని జాతకం ఆ చచ్చిపోయిన రాజు జాతకం ఒకేలా ఉండడం వల్ల విధి ఇక్కడికి రప్పించిందని దానికి ఏదో జస్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సేమ్ పాత చంద్రముఖిలులాగే హీరో పట్ల ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకత ఉండడం, ఇలాంటి పాయింట్లు సేమ్ టు సేమ్. అక్కడ సినిమా చివరి వరకు రజనీకాంత్ని అనుమానించిన వాళ్ళు చివరిలో అతని త్యాగం గురించి తెలుసుకుని పాజిటివ్గా మారతారు, కానీ ఇక్కడ సినిమా మొదలైన కాసేపటికే హీరోని గ్రేట్ గ్రేట్ అంటారు, ఏంటో తెలియదు. సరే, ఒక పక్క ఇంట్లో దెయ్యం అంటారు, ఇంట్లో చిన్నపిల్లల్ని పెట్టాడు, నడవలేని కనీసం లేచి నుంచోలేని ఒక అమ్మాయిని చక్రాల కుర్చీలో పెట్టాడు, మొత్తం మీద ఏదో కాస్త భయపెడతాడేమో అనుకుంటాం. ఆ పిల్లలు ఎక్కడున్నారో అడగండి. కానీ సినిమా చూస్తే భయానికే భయం వేసి పారిపోతుంది. యాక్టర్స్ మాటకొస్తే మరి లారెన్స్ది ఇలాంటి హర్రర్ మూవీస్కి అలవాటైన ప్రాణం. ఆడదెయ్యాలు, మొగదెయ్యాలు, ఆడమగ కానిదెయ్యాలు అన్నిటి గురించి నీకే తెలుసురా బాబు అని ఆ వడివేలి చేత ఒక ఎలివేషన్ కూడా ఇప్పించుకున్నాడు. అయితే ఆ రజనీకాంత్ లాంటి పాత్రలో నటించడానికి మన వాడి స్టేచర్ ఎంతమాత్రం సరిపోలేదు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు జీవితం ప్రతివాడి సరదా తీర్చేస్తుంది. ప్రతివాడు చిరంజీవిని చూసి తాను పెద్ద స్టార్ హీరో అయిపోవాలనుకుంటాడు. అప్పుడు జీవితం వాడి అర్హతకి తగిన ఏదో ఒక స్థానం వాడికి ఇస్తుంది. అంతకి మించి రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేయాలనుకుంటే పక్కన కూర్చోబెడుతుంది. ఇదిగో ఈ సినిమా చూస్తే అలాగే అనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు మనవాడికి రజనీకాంత్ స్థాయిలో చేయాలన్న సరదా కూడా తీరిపోయింది. కాకపోతే వేషం మాత్రం మరీ కృత్రిమంగా ఏదో నాటకాల్లో పాత్రలాగా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్లో ఆ రాజు పాత్ర రానే రాదు, అదేదో గొప్ప సస్పెన్స్ అనుకున్నాడు. కానీ నిజానికి ఇంటర్వెల్లో జనం ఇంటికి వెళ్ళిపోకుండా అదొక మంచి ఐడియా అని మాత్రం చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ కొట్టినా, అదిగో ఇంకా లారెన్స్ రాజు పాత్ర రాలేదు కదా, సెకండ్ హాఫ్లో వస్తుందిలే అని కొద్ది మంది అయినా మళ్ళీ థియేటర్లోకి తిరిగి వస్తారు. పీవాసు మంచి ఐడియా వేశాడు. ఇక కంగన, ఈవిడ చంద్రముఖి అన్నదే పెద్ద జోక్. ఈవిడికి నడవడమే సరిగ్గా రాదు. ఇక డ్యాన్స్ స్లొద్దులేని, దాని గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అసలు ఈ సినిమాలన్నిటికీ మూలమైన మలయాళ మూవీ మణిచిత్ర తాళిలో హీరోయిన్ శోభన. అక్కడ ప్రత్యేకంగా శోభనని ఎందుకు పెట్టారంటే ఇది ఒక గొప్ప డ్యాన్సర్ బేస్డ్ స్టోరీ కాబట్టి. ఏదో తెల్లగా ఉంది కదా అని చెప్పి నార్త్ నుంచి ఎవరినో పట్టుకొచ్చి చంద్రముఖిలా చేసేయమంటే అసలు ఆ గంతులు చూస్తుంటేనే యావగింపు కలుగుతుంది. అయ్యో ఎలాంటి క్యారెక్టర్లో ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు అనిపిస్తుంది. అసలు దీని అంతటి వెనక ఈ సినిమాకి అతీతమైన మరో రహస్యం కూడా ఉందా అనిపిస్తుంది. అదేంటంటే కంగన ఆ మధ్య తమిళనాడు సీఎం జయలలిత బయోపిక్ చేసింది. ఇదిగో ఇప్పుడు తమిళంలో పెద్ద హిట్ అయిన చంద్రముఖి పాత్రలోనూ చేసేస్తోంది. మరి ఈవిడి సపోర్ట్తో బీజేపీ వాళ్ళు సౌత్లో జెండాకు పాతేయంగా అనుకుంటున్నారా? ఈవిడికి ఇక్కడ ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇప్పుడు సీఎం అంటే చంద్రముఖి కాబట్టి రేపు తమిళనాడుకి సీఎం అయిపోతాను అనుకుంటుందా? మరి ఈ రాజకీయ రహస్యాలు ఏమున్నాయో మనకు తెలీదు. లేకపోతే అమ్మాయిలా చక్కగా నడవడం కూడా చేతగాని కంగనాని ఇంత గొప్ప నాట్యకారిణి పాత్రలో పెట్టడం ఏంటి? మరి ఎలాగే అనిపిస్తుంది. నువ్వు కాళ్ళ గడ్డలు కట్టుకుని కళ్ళ కాడుకు పెట్టుకుని భరతనాట్యం చేసి ఎవరు చూస్తారా? ఇక మిగిలిన పాత్రలు, మహిమా నంబియార్ అందం, లక్ష్మీ మీనన్ నటన కూడా సినిమాని కాపాడలేకపోయాయి. వడివేలికి ఆ బసవయ్య అనే ఆ పాత పాత్ర ఇచ్చారు. అలా భయపడుతూ ఏడుస్తూ ఉండడం తప్ప అతను కొత్తగా చేసిందేమీ లేదు. అన్నే ఈ ప్యాలెస్ కు ఓనరు. ఎప్పుడో ఒకసారి ఈ బంగ్లాకు వస్తున్నారు, వచ్చినప్పుడల్లా ఇదే ఎఫెక్ట్. కాకపోతే మధ్యలో మనోబాల కనిపించారు. ఈ మధ్య చనిపోయిన నటుడు అయినా అసలే దెయ్యాల సినిమాలో చనిపోయిన నటుడు కనిపించేసరికి అదో ఫీలింగ్. సరే, సినిమాలో ప్లస్లు మైనస్లు మాటకొస్తే ముందు మైనస్లు చెప్పుకుందాం, చాలా ఉన్నాయి కదా. చంద్రముఖి గది 17 ఏళ్ళైనా డైలీ తుడిచినట్టుగా నీట్గా ఉంటుంది. మరి ఏమన్నా భవిష్యత్తులో సీక్వెల్ తీద్దామని రాత్రిపూట ఆ పీవాస్ వచ్చి నీట్గా తుడుస్తున్నాడేమో తెలియదు. ఇక భయం కలిగే మాటకొస్తే చంద్రముఖి వన్లో ఒక చిన్న ఆకు పడినా మనకి ఫస్ట్లో భయం వేస్తుంది. అక్కడ ఎండిపోయిన ఆకుతో భయపెట్టాడు, ఇక్కడ గుడ్లగో ఎగిరినా మనకు భయం కలగదు. సేమ్ అన్ని ప్యారలల్ షాట్స్. అక్కడ చంద్రముఖి రాజు కాలిపోయి చచ్చిపోయాడని నమ్ముతుంది, పారిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలీదు, మళ్ళీ ఇంకోసారి హీరోని ఎందుకు నరుకుతుందో తెలీదు. అసలు ఒక మనిషి అన్నిసార్లు ఎలా చచ్చిపోతాడని అనుకుంటుందో వేరే దెయ్యం. మళ్ళీ సీక్వెల్ 3 వస్తే మళ్ళీ ఇంకోసారి చంపుతుందేమో తెలియదు మనకి. అక్కడ చంద్రముఖి వన్లో బొమ్మని పెట్టి నమ్మిస్తే ఇక్కడ ఎవరో ఆ సిద్ధుడే చచ్చిపోయి త్యాగం చేశాడట. దానికి ఏదో మళ్ళీ స్టోరీలో ఒక జస్టిఫికేషన్. యమా సోది సినిమా, కళ్ళ గజ్జలు కట్టుకుని కళ్ళ కాడుకు పెట్టుకుని భరతనాట్యం చేసి ఎవరు చూస్తారా? అసలు చాలా చోట్ల ఆ పాత సినిమాని గుర్తు చేసి దాన్ని ఏదో వాడుకోవాలనే తపన తప్ప కొత్తగా ఏం చూపిద్దామనే ధ్యాసే లేదు డైరెక్టర్కి. అప్పుడు టికెట్ కొన్నాం కదా, మళ్ళీ అవే పాయింట్స్ ఇప్పుడు ఎందుకు? దీనికి తోడు 60 జోకులు, మనకి సహజంగా అనిపించని 60 ఫేస్లు, నాకు పిల్లలకి సంబంధం ఉంది, ఇంటికి పిల్లలకి సంబంధం ఉంది కానీ నాకు పిల్లలకి సంబంధం లేదంటూ ఏదో 60 జోకులు, చీకటి కళ్ళ జోడు అంటాడు,
హాస్యం అంతా ఏదో చేద్దామని అతికినట్టు ఉంటుంది. నా పేరు మదన్, ఇక్కడ పిల్లలకి గార్డియన్గా వచ్చానంటాడు, కానీ అసలు వాడికి ఈ స్టోరీకి సంబంధం ఏంటన్నది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. చంద్రముఖిలో క్లియర్గా అతను ప్రభు ఫ్రెండ్ రజనీకాంత్, ఇక్కడేమో నీ జాతకం ఆ రాజు జాతకం ఒకటే కాబట్టి ఇక్కడికి వచ్చావు, విధి పంపించిందని ఏదో చెప్తాడు. కానీ అసలు వీడు ఎందుకురా, ఎందుకున్నాడు వీడు అని అనిపిస్తుంది మనకి హీరోని చూస్తే. పోనీ పేర్లైనా మనకి టచ్ అయ్యేలా ఉన్నాయా అంటే వేటయ్య అంటాడు, సింగోట్టయ్య అంటాడు, చెప్పాలంటే మళ్ళీ ఇంకో పొన్నియన్ సెల్వన్లాగా అనిపిస్తుంది. సీక్వెల్ అంటాడు కానీ అన్ని ప్యారలల్ షాట్సే. అక్కడ ఎండుటాక్ వచ్చి భయపెట్టింది, ఇక్కడ గోట్లో గొబ్బ. అక్కడ గాలిపటం పాట బదులు ఇక్కడ ఇంకో పాట. అక్కడ తత్తిందో దిందర దిందో మన పాట వస్తుంది, రజనీకాంత్ నయనతార దగ్గర పాడే పాట, సేమ్ అదే బీట్ తోటి అలాగే అనిపించే ఇంకో పాట. అలాగే ఎంతకాలం ఎంతకాలం అనే ఒక సాంగ్ ఉంటుంది అవుట్డోర్లో పాట, సేమ్ మళ్ళీ అలాంటిదే ఇంకో జియట్. అదే సినిమా మళ్ళీ చూస్తున్నట్టు ఉంటుంది చాలా చోట్ల. అసలు ఇది సీక్వెల్ అనాలా, స్పూఫ్ అనాలా, ప్యారలల్ సినిమా అనాలా, ప్యారడీ అనాలా, అర్థమే కాదు. కరెక్ట్గా చెప్పాలంటే ప్యారలల్ కాదు ప్యాథటిక్ మూవీ, సీక్వెల్ కాదు చీప్ వెర్షన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక డబ్బింగ్, చంద్రముఖిలో గాలిపటం పాట ప్లేస్లో ఇక్కడ రాసిన దాంట్లో మోర్ని మోర్ని అంటూ ఎవడో హిందీ పదాలు రాశాడు. మరి ఒరిజినల్లో చిలక పద పద నెమలి పద పద అనే సాంగ్ లాగా రాయాలనుకున్నాడో ఏమో. మోర్ అంటే తమిళంలో మజ్జిగ, మరి అదే పదం వాడితే వీడికి అర్థం కాక మోర్ని అని రాశాడు. ఏమైనా కట్టప్ప మహిష్మతి సింహాసనానికి కట్టుబానిస అన్నట్టు ఈ డబ్బింగ్ రాసిన వాడు ఎవడో ఖచ్చితంగా హిందీకి కట్టుబానిస, తెలుగువాడు మాత్రం కాదు. ఫైనల్గా హారర్ కామెడీ అనేది ఒక సున్నితమైన కాంబినేషన్. అసలు చెప్పాలంటే ఆ సిరీస్ చంద్రముఖి సక్సెస్తోనే ప్రారంభమైంది. ఏమాత్రం బ్యాలెన్స్ పాటించకపోయినా నవ్వు రాస్తారు కదా, నవ్వులు పాలవుతుంది సినిమా. ఇక్కడ అదే జరిగింది. ఎంతో సీరియస్ స్టోరీని, పవర్ఫుల్గా అనిపించే క్యారెక్టర్స్ ఉన్న సినిమాని చివరికి బొమ్మలాట్లాగా మార్చేశాడు. అమ్మాయిని చంద్రముఖి పోనడం, దేవుడు కావచ్చు దేవుడు కావచ్చు, మరీ కథలోకి స్ట్రైట్గా వచ్చేయకుండా కాస్త దూరంగా ఉంచి ఆ ఫీల్ మెయింటైన్ చేసినప్పుడు కథ బాగుంటుంది. అంతేగాని దెయ్యం వచ్చేసి వాట్సాప్ కాల్ చేసేస్తాను, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తానంటే చీప్ అయిపోతుంది. ఈ కథలో దెయ్యం కూడా అలాగే ఒక వెటకారంగా మారిపోయింది. అఫ్కోర్స్ అది కామెడీగా తీసినప్పుడు వేరు, ఇక్కడ మెయిన్ స్టోరీ సీరియస్ స్టోరీ, సరిగ్గా డీల్ చేయడం రాక దాన్ని కూడా చీప్ చేసేసాడు. బహుశా అది స్టేచర్ లేని యాక్టర్స్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఈ ఇల్లంతా చూడాలనుందని హీరోయిన్ అడిగితే పట్టపగలే చూపించవచ్చు, ప్రత్యేకంగా రాత్రి రమ్మంటాడు. పరాయి మొగాడు రాత్రి పిలవడం ఏంటని కనీసం డౌట్ కూడా చేయకుండా ఆవిడ కూడా మనలారనిసే కదా అని ప్రత్యేకించి రాత్రిపూట వచ్చి ఆ భవనం అంతా తిరుగుతుంది. ఇలాంటివన్నీ ఏదో భయపెట్టడానికి కావాలని క్రియేట్ చేస్తున్నట్టు ఉంటాయి తప్ప నేచురల్గా ఉండవు. సీక్వెల్ అంటే మళ్ళీ అదే సినిమా తీసేయడం కాదు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఏదో అడవిలో గుడి ఉందన్నారు, ఇక్కడ గుడే పెద్ద అడవిలో ఉంది అనేదో. అలా ఈ సినిమా గురించి చెప్పాలంటే హారర్ మూవీ అంటే భయపెడతాడు అనుకుంటాం, కానీ ఈ సినిమాకి రావాలంటేనే భయం వేస్తుంది. ఏంటి అంత బోర్ కొట్టింది సినిమా. మొత్తం మీద ఏదోలా ప్రేక్షకుల్ని భయపెట్టడమే ఈ సినిమా టార్గెట్ అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నువ్వు కాళ్ళ గజ్జలు కట్టుకుని కళ్ళ కాడుకు పెట్టుకుని భరతనాట్యం చేస్తే ఎవరు చూస్తారా? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.